నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో వందలాది పశువులు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయని జూలై 22న స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన పశు సంవర్ధక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గట్టుతండ సమీప గ్రామాల్లోని ఆవులు వెలుగోడు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్తుంటాయి. అలా వెళ్లిన పశువులను అడవి పందుల గుంపు వెంటపడడంతో బెదిరిపోయిన 250కి పైగా పశువుల గుంపు జలాశయంలోని వరద ప్రవాహంలో చిక్కుకుందని నంద్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమణయ్య బీబీసీతో చెప్పారు. జలాశయం సమీపంలో ఉన్న మత్స్యకారులు పశువులను జలాశయం ఒడ్డుకు చేర్చారని, తప్పిపోయిన వాటి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టామని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు NDRF బృందాలను పంపారని ఆయన చెప్పారు. విజయవాడ నుంచి వచ్చిన 2 NDRF బృందాలు గాలింపు చర్యల్లో 2 ఆవుల కలేబరాలను గుర్తించాయి. కొన్ని తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయి తిరిగి వచ్చాయని, మిగిలిన ఆవుల కోసం NDRF బృందాలు గాలిస్తున్నాయని అన్నారు. శంకర్ అనే వ్యక్తికి చెందిన 2 దూడలు చనిపోయాయని, వాటికి నష్టపరిహారం ఇస్తామని, తప్పిపోయిన ఆవులు దొరకకపోయినా LLCS కింద వాటికి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు.